నోటి నోట్ అంటించో తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడ పడిపోయింది? ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో ఇప్పుడు చెప్పా ఎంత నీ రేట్? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకో. పదా ఓ 100 కొట్టు. వందా? ఎందుకు? అది నా రేటు. ఛీ మగారి నీ రేటు? నో అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకు ఉంటదా? పోలీస్ పోలీస్. इधर गिफ्ट मन गट्टेक्किंचावरा थैंक्स. అదేరా నేను ఇంకా బయలుదేరతా. రక్ష ఏదిది? నాకు అదే కావాలి. రక్ష రక్ష మా మీద నీకు ఎందుకు అంత కక్ష? అమ్మో 500 తుసు లంపకాయ ప్లస్. టుడేస్ న్యూస్ మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలియదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలియదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? How can you tell? It's okay. నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లు కత్తుకుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంత తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్ హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఏగిరి ఇలా పట్టుకోవడం అన్నమాట. దొరగారు ఏం తీసుకుంటారు? షట్ అప్. పచ్చ దొర తెల్ల దొర అంటే వాడికి అర్థం అవుతుందిరా? వాడికి ఏమైనా తెలుగొచ్చా? గట్ అప్. అవును నువ్వేంటి ఇప్పుడే కదా మూలశంక గురించి చెప్పాను, ఇంకా సీటు కట్టుకుపోతావే. నువ్వు గెట్ అవుట్. ఎవన కావాలంటే మాడికొచ్చుది. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. ఐఎమ్ ఫ్రాన్సిస్, ప్లీజ్ టు మీట్ యు. సీ మిస్టర్ ఫ్రాన్సిస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఫుడ్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ రెస్టారెంట్. రైస్ కేక్, స్పైసీ వడై, విత్ దోస. వాట్ డు యూ వాంట్ ఇన్ దీస్? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. గుడ్ మార్నింగ్. నమస్తే.
తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాడు తెలుగుడే అమ్మా. ఇది గోపాలరావు గారేనా? ఏ గోపాలరావు గారండి? ఏ గోపాలరావు? ఓకే ఎవరిని కలవడానికి? గోపిని కలవాలి. ఓ ఎల్లండి బాబు, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. గోపి అంట నువ్వు కాదు బాబు, వెళ్ళు సచ్చినాడు. బయటికి ఈరోజు వాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల రోజు. ఈ ప్రేమికుల రోజు మన హ్యాపీ డేస్ గా ఎంజాయ్ చేయాలి. మెనే ప్యార్ కే సినిమాలో సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ అంత గొప్పగా ఉండాలి. నువ్వు మూకీ సినిమాలో సైలెంట్ గా ఉండకు, టాకీ సినిమాలో బయటకు వచ్చి మన ప్రేమ గురించి పేజీలు పేజీలు డైలాగులు మాట్లాడాలి. రా బయటికి రా. ఎవడ్రా నువ్వు? నువ్వు ఊ అంటే నీ అల్లుడిని, కాదంటే నీ పాలెటి ఎమ్ముడిని. నువ్వు రాంగ్ అడ్రస్ కు వచ్చినట్టున్నావు. ఆల్రెడీ రాంగ్ అడ్రస్ కి వెళ్ళే వచ్చాను. ఇది పర్ఫెక్ట్ అడ్రస్, కావాల్సిన అడ్రస్ చెప్తాను వినుకో. నీ పేరు ఏ గోపాలరావు? ప్లాట్ నంబర్ 12, రోడ్ నంబర్ 36, బంజర్ హిల్స్. మీ అమ్మాయి పేరు ఏ సుజాత? ప్రేమించిన వాడి పేరు బి ప్రసాద్. అంటే ఎవరు అనుకుంటారేమో నేనే. మీరు గుర్తిస్తే హ్యాపీగా ఫీల్ అవుతా, ఓకే అంటే సలాం చేస్తా. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేదైనా చెప్పాలా? చాలు చాలు, కన్ఫర్మ్ గా నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది. మీ అమ్మాయి మీద మీకున్న నమ్మకం మీ చేత అలా మాట్లాడేస్తా, కానీ నేనెంతదోనో నాకే తెలియదు. నాకు తెలుసు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పటికీ చిన్నపిల్లల మనసు అర్థం చేసుకోరు. మీ అమ్మాయి డీటెయిల్స్ కూడా చెప్తాను, వినండి. మీ అమ్మాయి పుట్టింది 10వ తారీఖుని, ప్రేమలు పడింది 20వ తారీఖుని. మీ అమ్మాయి హైట్ 5'6", వెయిట్ 50, కరెక్ట్ గా చెప్పానా? అది నువ్వేంటి, కళ్ళున్న వాడెవడైనా చెప్తాడు. కళ్ళున్న వాడు కాదు కృష్ణ గోపిల్లారు, కావాల్సిన వాడే చెప్తాడు. మీరంతా అడ్డొచ్చిన చివరికి గెలిచేది ప్రేమే. ప్రేమే మామా, చూడు నా లవ్ స్టోరీకి మీరు విలన్ అయితే నేను హీరోని. హీరో మొదట్లో ఓడిపోయినా చివరి గెలుస్తాడు, విలన్ మొదట్లో గెలిచినా చివరి ఓడిపోతాడు. గుర్తుపెట్టుకో. కాస్త హిస్టరీ కోసం కొంచెం బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమికులు మారారు, కానీ ప్రేమ మారలేదు మిస్టర్ గోపియల్లార్. ఓ సారీ, నాకు ఏదైనా షార్ట్ కట్ లో స్వీట్ గా చెప్పే అలవాటు. నాది అది అలవాటు. ఐ సీ. సెక్యూరిటీ, మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. సెక్యూరిటీ నా గురించి కాదు, నీ గురించి. ఏంటండి గొడవ? ఎవరతను? లోపలికి వెళ్ళిపో. అది కాదండి, లోపలికి వెళ్ళు. కూల్ గోపి కూల్, ఏం టెన్షన్ పడకు. మీ సెక్యూరిటీ వాళ్ళు చాపినంత మాత్రం మా ప్రేమ ఆగిపోతుంది మిస్టర్ గోపియల్లా. మా ప్రేమ ఓషన్లో మీరు కొట్టుకుపోతారు. మర్యాదగా కాంప్రమైజ్ అయ్యి మీ పెద్ద మనసుతో మా పెళ్లి చేయండి. దానికి నేనక్కర్లేదు, నా సెక్యూరిటీ వాళ్ళే చేస్తారు. ఏడ్చి పారేంటి. మీరు సెక్యూరిటీతో నెట్టించిన నెట్టించుకుని బలహీనుడు కాదు ఈ ప్రసాద్. 1 మినిట్, నా ప్రామాణ్యం కాపాడుకుంటాను. ఈసారి మళ్ళీ వస్తాను మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి చెప్పడానికి. మీరు రౌడీని పిలిపించుకున్నా, పోలీసులను పిలిపించుకున్నా, పొలిటికల్ లీడర్స్ని పిలిపించుకున్నా, ఆఖరికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్స్ పిలిపించుకున్నా సరే, మా ప్రామాణ్యం ఎవరు ఆపలేరు. నిన్ను ఆపడానికి అందరూ అక్కర్లేదు, మేము చాలు. నువ్వు సౌండ్ మూసుకొని పోదా. ఏంట్రా వాడితో మాట? మిస్టర్ గోపి అన్నారు తప్పు చేస్తున్నావు. నేను పక్కగా ఉన్నాను కదా, తేలిగ్గా తీసుకోవద్దు. ఇది వరకు కొంచెం వెయిట్ ఉండేవాడిని, ఈ మధ్య ఫైటింగ్ కోసం డైటింగ్ చేసి తగ్గాను. రాపరా, కారణం ఇచ్చుకో బాబు. వదిలేశారా? అదే లేదు బాబు. మీరే ఉయ్యాలు ఒప్పకలేదు, చిన్నప్పటి నుంచి బోల్డ్ సార్ నువ్వు. ఆ ఉయ్యాలు వేరు, ఈ ఉయ్యాలు వేరు. ఎక్స్క్యూజ్ మీ, వీడి కూడా చెప్తలే పట్టుకో. కదా ఏంటి నా లక్కు, ఇవాళ పొద్దునెళ్ళి ఎవరి మొహం చూశారంటో? ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోల్ డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్, ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అమ్మో ఎంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? గర్భక ఆ గద నీకెందుల కూర. ఎందుకంటే అమ్ముకోడానికి ఆహారం పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించుకో. ఇంత తెలికైపోయిందండి గదా గదా. అయ్యి బాబోయ్, ఈ గట్టపెండ నవ్వేటయ్య బాబోయ్. అమ్మో ఇదేంటి, నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ ఏంటయ్యా? అసలు ఎవరయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచ నామధేయులు. ఓహో అలాగా, రామపక్షం అన్నమాట. నన్ను పక్షరేదవరా? భూక్షి మక్షి రూక్షి నిరక్షర కుక్షి దుర్మార్గ సాక్షి దుష్టభావాపేక్షి దౌర్భాగ్య కక్షి బహులోభ రూక్షి బహుదుష్ఫలాక్షి మాలిన్య భక్షి ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే, తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బెల్డప్ప? సంస్కృత పదాల మీద పదాలతోటి ఆక్షి ఇచ్చి ఈ బిల్డప్ ఏంటయ్యా బాబు?
నీ గనకో దన్న నీకో దన్న తీసుకోవాలి బాబు. చౌర్యము చేసిన నేరము నాకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగటమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద. ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు? అమ్మమ్మా ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు? నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా, నువ్వే చెప్పరా. అమ్మమ్మా మావయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నాడని చెప్పావు కదా. అవునరా. మరి ఇంటి ముందు ఈ మురుక్కాలు వెంటే కంపు గబ్బురు. దానికి నేను చేయమంటా? రెండు బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదువులు చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటుంది. ఏంటి 200? అంతే 200? ఏడ్చావులే, ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు గాడు ఎవడో. ఆయన్ని జుట్టు తట్టుకుని ఏడ్చుకురా, రోడ్లు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్ లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేము. దానికి నన్నేం చేయమంటా? నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి దమ్మిడి కూడ పెట్టుకున్న డబ్బులు వచ్చి 200 ఇయ్యాలా? చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే, మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా. అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరే నా లెవెల్ ఏంటో నాకు తెలుసు, నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది, లేకపోతే పోతుంది. దానికోసం 200 ఇయ్యాలా? చచ్చా ఇవ్వను. గొప్ప ఐడియా. ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద, కితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. మట్టి ఏదవుతుంది? కళ్ళు కనపడం లేదా? పోవే వంకాయ. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకో తలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా, ఒళ్ళేలా ఉంది? కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది, నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. కూతురుస్తుంది, మనసు నాకు ఇస్తుంది, నాకేసి చూస్తుంది, నన్ను కలవరిస్తుంది, నడ్డి విరగొడుతుంది, ఈపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే, వృధా ఖర్చు చేస్తే, తరిమి 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 కొడుతుంది. లేకుందరా ఇల్లు పెళ్లిలా ఉంది. కవితలు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే. ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మామయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజింత్రులు పెట్టుకోయారా, ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని, ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైక్ సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే మైక్ సెట్. ఓడే చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా? ఊరికే దొరగా పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏం వచ్చిందిరా మీకు? అవి తప్పుతుంది.